ओम नमो भगवते वासुदेवाय सतुलाला चूडरे कलिगे श्रीकृष्णुडु अष्टम गर्भंगा अवतरिंचाडु आबाल गोपालानिकी आराध्यनीयुडय्याडु अष्टम अष्टमी नाडु आविर्भविंचाडु अनूह्यमैन महिमलतो अब्बुरपरिचाडु अर्धरात्रि आगमिंचाडु అందరి వాడై అలరించాడు ఆయనే శ్రీకృష్ణ భగవానుడు సర్వలోక సంరక్షకుడు ఆయన స్వయాన లలితాదేవి ప్రతిరూపం అందుకే ఆ రూపమంత సమ్మోహనం నరులనే కాదు సురలను సైతం మంత్రముగ్ధులను చేసే ఆ మురళీ మోహనుడు మానసచోరుడు ఆ రూపదర్శనాన్ని ఆ దర్శనంలోని ఆనందానుభూతిని అభివర్ణించడం ఎవరికైనా అసాధ్యమే అసాధ్యమే. తుదకు శత్రుభావంతో ఉన్న కంసుడు దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుడి ముక్తమోహన రూపాన్ని చూస్తూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయేవారట. అంతటి అసామాన్యమైన సౌందర్యమూర్తిని తలుచుకొని పదకవిత పితామహుడు అన్నమయ ఆనాటి గోకులంలోని గోపికలోని పరకాయ ప్రవేశం చేశాడు. సతులాడా చూడరే అంటూ బాలకృష్ణుని విశేషమైన మోహన రూపాన్ని మధురమైన పదాలతో నెచ్చెలులకు ముచ్చటగా పరిచయం చేస్తున్నాడు. అందరి బిడ్డల్లా కాకుండా చిన్ని కృష్ణుడు పుట్టటమే శంఖచక్రాలతో సర్వాభరణాలతో పుట్టాడని ప్రస్తుతిస్తూ పులకించిపోతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి రూపం అన్ని అవతారాల కన్నా భిన్నమైంది. సకల దేవతామూర్తుల శక్తుల సమ్మిళితం ఆ నందనందనుడి దివ్యమంగళామూర్తి. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస శ్రేష్టస్థితి లయాలను నిర్వహించే ఆద్యశక్తే శ్రీకృష్ణుడు. కాళీ కూడా ఆయనే. సృష్టి క్రీడ లీల అంతా ఆయనదే అంటారు. నడిదేయి కలిగే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్మ జననం భయానక ఘటాల సమాహారం. అప్పటికే తల్లిదండ్రులు దేవకి వసుదేవుల కంసుడి కారాగారంలో ఉన్నారు. అంతేకాకుండా ఏడుగురు శిశువులను పోగొట్టుకుని దుఃఖసారంగంలో మునిగి ఉన్నారు. పోని ఆ పురాణ పురుషుడు పుచ్చిన గడియలైనా శుభంగా ఉన్నాయో అంటే అది శ్రావణమాసం అష్టమి అర్ధరాత్రి సమయం. ఒకవైపు భయంకరమైన వర్షం, మరోవైపు యమునా నది వరదలతో పొంగిపోరుతుంది. అంతా భయానకమైన వాతావరణం. ఇంతటి దుర్భరమైన పరిస్థితుల్లో పరమాత్మ ఈ పురమిపై అవతరించాడు. ఏకకాలంలో సంహార క్రియను ఓదాంశను ధరించి ధరణి తరింపచేశాడు. అందుకే ఆ ఘట్టాలని మధురమైన మనల్ని పునీతుల్ని చేసేవే. అదే భావనను అన్నమాచార్య గోపకాంత నోట పల్లవింపజేస్తూ సతునారా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయనడురేయి కలిగే శ్రీకృష్ణుడు అని కీర్తనను శ్రీకారం చుడుతున్నాడు. ఓ గోపికలారా ఇలా చూడండి, శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి పుట్టాడట శ్రీకృష్ణుడు. అలా ఉదయించినటువంటి ఈయన లీలల్ని కథలు కథలుగా విస్తరించాయి. ఆ గోపికల ఆనంద పరిశోధవుతున్నాడు. భక్తులకు భక్తవులకు ఆ భక్త సులభుడి సతులారా చూడరే చిన్ని కృష్ణుడు. భక్తులకు భక్త కవులకు భక్త సులభుడి. జీవన దృశ్యాల్ని కనులకు విందే. అందుకే సద్గురు త్యాగరాజస్వామి కూడా వేణుగానలోని గణవేయి కన్నులు కావలను, అలివేణులెల్ల దృష్టి చుట్టి వేయుచు మొక్కుచురాగా అంటారు. ఆ వేణుగానలోనుడికి తనివి తీరా చూడాలంటే వేయి కన్నులు కావాలని, ఆయనకు దృష్టి దోషం తగులుతుందని ఆ మగువలు మంగళ ద్రవ్యాలతో దిష్టి తీస్తూ మనసారా మొక్కుకుంటున్నారని ఆనాద బ్రహ్మ శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు. ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. దేవకీ వసుదేవులు ఎప్పుడూ విష్ణువును ఆరాధించేవారు. విష్ణువే రాక్షస సంహారం చేస్తాడనే నమ్మకంతో అర్చిస్తూ ఉండేవారు. అలా ధ్యానం చేస్తూ ఉంటే చతుర్భుజుడైనటువంటి శంఖచక్ర గదాధర స్వరూపునిగా శ్రీ మహావిష్ణువు కృష్ణ రూపంలో దర్శనమిచ్చాడు. తాము కొలిచే ఆ కరుణాంతరంగుడే తదనంతరం తమకు కన్నబిడ్డగా పుట్టేసరికి ఆ పుణ్య దంపతులు పులకించిపోయారు. అపూర్వ గడియల్ని గుర్తు చేస్తూ ఆపద మొక్కుల వాడి అసామాన్య భక్తుడు పుచ్చేయప్పుడే చతుర్భుజాలు శంఖచక్రాలు ఎట్టు ధరించినే ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు అంటూ కొనియాడుతున్నాడు. నాలుగు భుజాలతో శంఖుచక్రాలు ధరించి కిరీటము ఆభరణాలు సహితంగా ఎట్ట ఎదుటగా వచ్చి దర్శనమిచ్చాడని
దర్శనమిచ్చాడని వివర్ణిస్తున్నారు. ఆనవనీత చోరుడు ఈ భూమిపైకి ఆగమించినప్పుడే కాదు, అనంతర లీలలు కూడా అపురూపం అజరామం. అందుకే ఆధునిక కాలంలో ఓ భక్తకవి కూడా అన్నమయ్యే అనుసరిస్తూ మానసికంగా యమున తీరములో యదునందనుడి వెంట విహరిస్తూ చూడుమదే చెలియా కనులా బృందావనిలో నందకిశోరుడు అందముగా దీపించే లీల. మురళీకృష్ణుని మోహన గీతికి పరవశమై లోకములే విడబూసినవి పొన్నలు పొగడలు పరిమళ మెగసెను మల మలయానిలములు సోలెను యమున అంటూ ఆనందభూతికి లోనయ్యాడు. హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు గోపికాజవల్లభుడు ద్వారకావాసుడు శిశువుగా అవతరించినప్పుడు నందుని ఇంట లీలలు సలుపుతున్నప్పుడు వాటిని వీక్షించేందుకు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ పరమశివుడు కూడా విచ్చేశారట. వచ్చి వేణుల్ల స్తుతించారట. ఆ పూర్వ సన్నివేశాన్ని స్మరించుకుంటూ దేవకీ వసుదేవుల కలల పంచగా కంసారి కనబరిచిన మహిమలను మననం కంసారి వెంటల పరిచేసి మననం చేసుకుంటూ వచ్చి బ్రహ్మయ రుద్రుడు వాగిడను దించగ ఇచ్చగింజి వినుచున్నాది కృష్ణుడు ముచ్చడారి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు అంటున్నాడు. ఈ పద కవిత పితామహుడు బ్రహ్మరుద్రాదుల స్తుతులను ఆలకించడమే కాదు, ముద్దు బిడ్డలుగా పుట్టే ముందు దేవకీ వసుదేవులతో ముచ్చటించాడట ఆ మాధవుడు. రేపల్లెలో ఓ రోజు యశోదాదేవి చడ్డి పిల్లాడిలా ఉన్న కృష్ణుడిని లాలిస్తూ ఉంది. గర్గ మహర్షి ఆ సమయంలో అక్కడికి వస్తాడు. తొట్టెలో ఉన్న ఆ తాండవ కృష్ణుని చూస్తూ, అమ్మా, ఈ పిల్లవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఇతడు సామాన్యుడు కాడు. కపిల శివ నారాయణాంశులతో కూడిన ఈతడు గోలోకాధిపతి అయిన రాధామాధవుడే. ఇతడు పుట్టి పుట్టగానే దేవకి వసుదేవులకు మాత్రమే నిజస్వరూపం చూపించాడు. కృష్ణవర్ణం దాల్చడం చేత ద్వాపరయుగంలో ఇతడికి కృష్ణుడు అన్న పేరు వచ్చింది. ఈ కృష్ణనామంలో విశేషమేమిటంటే కాకారములో బ్రహ్మవాచకం, రూకారములు అనంతవాచకం, శాకారములు శంకరవాచకం, నాకారములు ధర్మవాచకం, ఆకారములు విష్ణువాచకం, విసర్గం నారాయణార్థవాచకం. ఇది ఈ బాలుడి నిర్మాణం అని వివరించాడు. శ్రీ వెంకటేశుడై అలవేల్ మంగమ్మ గురి ఎన్నో జన్మల కొరత తీరేటట్లు నందయశోదల కనుల పంట అయిన అలరించడాడట శ్రీ అల్లరి కృష్ణుడు. అలనాటి ఆ వెన్న దొంగే వెంకటేశుడై అలమేల్మంగ సమేతంగా ఏడు కొండలపై కొలువైనాడట. ఆ అనుభూతికే అక్షర ఆకృతినిస్తూ కొదదీర మరి నందగోపునకు యశోద. కొదదీరి మరి నందగోపునకు యశోదకు ఇది ఓ తాబిడ్డయైన నీ కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడై అలమేల్మంగగూడి యజుడనే నిలుచున్నాడి కృష్ణుడు అని కీర్తనను ముక్తాయింపు పలుకుతాడు. ఈ పదామృతకు కొదదీరి అంటే కొరత తీరేటట్లు కొదదీరి అంటే కొరత తీరేటట్లు అని, అదన అంటే ఈ సమయాన అని అర్థాలు. ప్రతి యుగానికి అధిష్టానమైన ఒక విష్ణుతత్వం ఉంటుందట. ఈ యుగం మాధవమూర్తికి సంబంధించినది. మాధవ విష్ణువే ఇప్పటికి వెంకటేశ్వర రూపమని, ఇది శివశక్తి సమ్మిళితమైందని మన సనాతన ధర్మం ఘోషిస్తుంది.
చతులారా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. పుట్టేయప్పుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించేనే ఈ కృష్ణుడు. అట్టి కిరీటము ఆభరణములు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. వచ్చి బ్రహ్మయ రుద్రుడు వాకిట నుతించెగాను ఇచ్చగించ వినుచున్నాడి శ్రీకృష్ణుడు. ముచ్చటాడికే దేవకితో మంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు. కొతదీర మరి నందగోపునకు యశోదకు ఇదివో తా బిడ్డడాయని కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడై అలమేల్మంగగూడి ఎదుటనే నిలుచున్నాడు ఈ కృష్ణుడు. గోపాలబాల నమోస్తుతే. ఒకనొకప్పుడు నైమిషారణ్యములో సూత మహర్షి తమకు బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తుండగా శౌనకాదిమునులు శ్రీకృష్ణ జనన వృత్తాంతాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత విధానాన్ని వివరించమని కోరారు. సూతుల వారు అందుకెంతో ఆనందించి శ్రీకృష్ణుని జన్మతిథి అయినటువంటి శ్రావణ బహుళ అష్టమి ప్రాశస్తాన్ని ఆనాడు ఆచరించవలసినటువంటి శ్రీకృష్ణ అష్టమి వ్రత విధానాన్ని తెలుపడానికి ఉపక్రమిస్తూ ముందుగా ఆ గోకుల కృష్ణుని ఆవిర్భవన కారణాన్ని ఇలా వివరించారు. మహామునులారా, ఎవరికి ఆద్యంతాలు లేవో, ఎవరికి ఆతంథ్యాలు లేవో, ఎవరిని పురుషోత్తముడని, నిర్గుణుడని, ప్రకృతి అంటే పరుడని, పరిపూర్ణుడని జనులు వినుతిస్తారో ఆయనే కృష్ణ పరమాత్ముడు. ఆయనను ప్రత్యేకాత్ముడని, కాలాతీతుడని, పరంజ్యోతి స్వరూపుడని, లీలా విగ్రహుడని, పరమాత్ముడని యోగులు ప్రస్తుతించారు. ఊర్ధ్వలోకమైనటువంటి గోలోకంలో ప్రళయకాలంలో కూడా రాధా సమేతంగా బాసిల్లే శాశ్వతుడైన గోలోక కృష్ణుడే తన అంశజుడైన శ్రీమన్నారాయణుడి తేజస్సుతో భూలోకములోని మధురా పట్టణములో యదుకులములో జన్మించి పుట్టిన వెంటనే గోకులం అనవనే వ్రేపల్లెకు తరలించబడ్డాడు. కాలనేమి రాక్షసాంశుడు, దుష్టుడు, క్రూరుడు అయినటువంటి కంసుడిని మచ్చుపెట్టడానికి అతడి మేనల్లుడిగా దేవకి వసుదేవులను అష్టమ సంతానమైన రోహిణి నక్షత్రయుక్త శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి గడియల్లో జన్మించినటువంటి పరమాత్మ తన అవతార లక్ష్యంలోని మొదటి మెట్టుగా తండ్రి అయిన వసుదేవుడి ద్వారా నందని ఇల్లాలైన యశోదమ్మ పొత్తిళ్లలోకి చేరుకున్నాడు. పరమాత్మ ఉదయించిన ఆ పర్వదినమే కృష్ణాష్టమి, గోకులాష్టమి, జన్మాష్టమి, రోహిణీ అష్టమి అన్న వివిధ నామాలతో వ్యవహరించబడుతుంది అని చెబుతూ ప్రవచించాడు సూత మహాశయుడు. గోకులములో కృష్ణ జన్మదిన వేడుకలు. శ్రీమద్భాగవత గ్రంథములో కృష్ణ జనన వేడుకలు అద్భుతంగా వివరించబడ్డాయి. కృష్ణమాయ చేత రాత్రి ఏం జరిగిందో తెలియని గోకులవాసులు ఉదయం నిద్రలేచిన తర్వాత నంద యశోదనను పుత్రుడుగా కలిగిన్నాడని వార్త విని ఆనందంతో ఉప్పొంగిపోయారు. తమ రాజైన నందునికి లేకలేక నందనుడు కలిగాడని ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. లోకాలనేనే ఆ చల్లనయ్యకు గోపభామలు వెచ్చని నీటితో స్నానం చేయించి బంగారు తొట్టిలో పడుకోబెట్టి దిష్టి తీసి చూలపాడగా కులపెద్దలు మిగిలిన వారు నందవ్రజ ప్రజలు శ్రీరామకృష్ణ అంటూ శ్రీరామరక్ష అంటూ అక్షతలు వేసి దివ్య బాలుని ఆశీర్వదించాడు. లోకాలన్నిటికీ త్రుటిలో నిద్రపుచ్చగల ఆ జగన్నాటక సూత్రధారి అమాయకంగా చూస్తూ ఆవులిస్తూ కాసేపటికి గాఢ నిద్రలోకి జారిపోయినట్లు నటిస్తూ ఉయ్యాలలో పడుకున్నాడు. ఏ కర్మలు అంటని కన్నయ్య నందయశోదల పుత్రుడై వారి చేత జాతక కర్మలు చేయించుకున్నాడు. నందుడు పుణ్యాహవాచకముతో బాలుడికి జాతకర్మలు జరిపించి 200,000 సాలంకృత పాడి ఆవులను దూడలతో సహా బ్రాహ్మణులకు దానం చేశాడు. అంతేకాక సువర్ణ వస్త్ర భూ ధ్యాన ధాన్యాదులతో కూడా వారిని సత్కరించి వారిచే స్వస్తివచనాలు పలికించి సతీపుత్ర సమేతంగా వారి ఆశీర్వాదాలు పొందాడు.
గోకులవాసులంతా తమ వద్ద సమృద్ధిగా ఉండే పాలను, పెరుగును, వెన్నను, నేతిని ఒకరిపై ఒకరు ఉత్సాహంగా చల్లుకొని అటు తర్వాత హరిద్ర కుంకుమ చందనాది సుద్రవ్యాలు కలిపినటువంటి నీటిని ధారాళంగా తలపైన ఒంటిపైన పోసుకొని వసంతోత్సవం చేసుకున్నారు. శక్తానుసారం కన్యకు కానుకలు సమర్పించుకుని నందుడిచ్చిన ఘనమైన విందు స్వీకరించి రోజంతా నృత్య గీతాది వినోదాలతో గడిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత విధానము. పాపాలను ప్రక్షాళనం చేసుకోవడానికి, ధర్మార్థ కామ్య ఫలాలను ఎన్నో రెట్లు అధికంగా పొందడానికి, మోక్ష సోపానం వద్దకు చేరుకుని క్రమంగా పరమాత్మలో లయం కావడానికి ఆచరించవలసిన వ్రతాలలో జన్మాష్టమి వ్రతం అతి శ్రేష్టమైందని పేర్కొన్న సూత మహర్షి భావితరాల వారికి ఉపయుక్తంగా ఉండటానికి వ్రత విధానాన్ని శౌనకాది మునులకి వివరించాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం ఆచరించదలిచిన వారు ఆ రోజు వేకువఝామునే నిద్రలేచి ఇన్ను ఆకలి శుభ్రపరుచుకుని ఇంటి ముందర అలికి గోపాలకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు ముగ్గుతో చిన్ని కృష్ణుడి పాదముద్రలు వేయాలి. స్నానానంతరం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజాగృహాన్ని శుభ్రపరుచుకుని మంటపాన్ని అలరించి కలశ స్థాపనం చేయాలి. శ్రీకృష్ణుడి ధ్యానించి ఆవాహనం చేసి షోడశోపచారాలతో కృష్ణ విగ్రహాన్ని పూజించాలి. ఆ రోజు అర్ధరాత్రి వరకు శ్రీకృష్ణుడిని దేవకి వసుదేవుల నంద యశోదరుని బలరామ గోపగోపీజన జనాలను గుర్తు తెచ్చే కృష్ణగాథలను, భజనలను, సంకీర్తనలు చేసి ఆయనకి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్నను నైవేద్యంగా అర్పించాలి. అలా చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలని వెన్నలాగా కరిగిపోతాయని వేదోక్తి. వ్రతం ఆచరించేవారు ఉపవాస జాగరణలు చేసి మరునాడు దాన దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులను సత్కరించి అటు తర్వాత తాము భుజించాలని సూతుల వారు శౌనకాదులకు తెలిపారు. ప్రస్తుత కాలంలో కూడా ముఖ్యంగా మధుర బృందావన ప్రాంతాల్లో ఎత్తైన సంభాని ఉట్టి కట్టి ఉట్టికుండలో ఉప్పు, పెరుగు, బెల్లం ముక్కలు కలిపిన అటుకులను నింపి బాలకృష్ణుడు మిత్రబృందం వీపు పైన బాదాలుంచి అంచెలంచెలుగా పైకి వెళ్లిన పద్ధతిలో ఒక బాలుడిని పైకి పంపి ఉట్టి పగలగొట్టించే ఆచారం అమల్లో ఉంది. క్రందపరిచిన తివాజీ పైన రాలినటువంటి అటుకులను, బెల్లం ముక్కలను అందరికీ ప్రసాదంగా పంచుతారు. ఈ వేడుకను ఒక సామూహిక ఉత్సవంగా జరుపుకుంటూ వయోభేదాలు లేకుండా నృత్యగానాలు భజనలు చేస్తారు. శ్రీకృష్ణాష్టోత్తర శతనామ స్తోత్ర విశిష్టత. కృష్ణాష్టమి రోజునటువంటి కృష్ణునికి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం ఉత్తమోత్తమ ఫలాన్ని ఇస్తుంది. ఈ స్తోత్రం ఆదిశేషుడు భూదేవికి వివరిస్తూ, ఓ భూదేవి, ఈ స్తోత్రం చదివిన వారు చేసే దానవ్రత తపఃపుణ్యాలు కోటింతలై వారి రోగగ్రహణ బాధలు తొలగి ఇహలోక సౌఖ్యాలు చేకూరి అంత్యనా కృష్ణ సాయుధ్యం పొందుతారని చెబుతున్నారు. ఈ కృష్ణోత్తర శతనామస్తోత్తర శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు చదువుకొని ఆయన సాన్నిధ్యాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతి ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. జ్ఞానానందమయం హయగ్రీవస్వరూపం భగవంతుడు వివిధ సమయాల్లో వివిధ ప్రయోజనాల కోసం ధరించిన అవతారాలు. భగవంతుని అవతారాలు అనంతమని శ్రీమద్భాగవతం చెబుతున్నమాట. మత్స్యావతారం కంటే కూడా ఆర్యావతారం, విద్యావతారమైనటువంటి హయగ్రీవ అవతారం ప్రధానమైనది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి ఆరంభంలో భగవంతుడు బ్రహ్మదేవుని వేదాలను ఉపదేశించాడు. మధుకైటబులనే రాక్షసులు వేదాలను అపహరించుకుని వెళ్లారు. బ్రహ్మదేవుడి ప్రార్థనతో భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు హయగ్రీవ స్వామిగా ఆవిర్భవించాడు. అలా అవతరించగానే సకలింత చేశాడు. దీనినే హేష అంటారు. హేష ఇది ఒకనొక అవ్యక్త మధుర గాంభీర్య దివ్య ధ్వని. ఈ ధ్వని పట్ల ఆకర్షితులైన మధుకైటబులు వేదాలను విడిచిపెట్టి వచ్చేశారు. హయగ్రీవ స్వామి పాతాల లోకంలోని వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించి తన రూపాన్ని విష్ణు రూపంలోకి అంతర్ధానం చేసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు మధుకైటబులను సంహరించాడు. హయగ్రీవ స్వామి నుంచి వెలువడ్డా ఆ హేషను ఉద్గీతము అంటారు. ఉద్గీతము
సమస్త వాక్కులను విశ్వానికి కూడా సారభూతమైనది ఉద్గీతము. ఇదే ఓంకారము ప్రణవము. తత్వపరంగా ఈ గతాన్ని వివేచన చేద్దాం. బ్రహ్మదేవుడు మేధాశక్తికి ప్రతీక, మధుకైటబులు రజోగుణ తమోగుణములకు ప్రతీక, మధుకైటబులు రజోగుణ తమోగుణములకు ప్రతీక. బ్రహ్మ నుంచి వేదాలను అపహరించడం అంటే మనం విద్యను జ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుపడటమే. ఆ విఘ్నశక్తులు అలసత్వం, అలసత్వం మదం మోహం చాంచల్యం అర్థం కాకపోవడం అపోహ భ్రమ హయగ్రీవ స్వామిని ప్రార్థించడం వలన ఈ సమస్త వ్యతిరేక శక్తులు తొలగిపోయి స్పష్టమైన సత్యస్ఫురణతో అవగాహన కలిగి అపూర్వమైన జ్ఞానశక్తి జ్ఞానం ద్వారా కలిగి ఆనందం లభిస్తాయి. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మయేదని ప్రార్థిస్తున్నాం. ఈ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి గురుస్వరూపం హయగ్రీవ స్వామి, పరమశివుడు ధరించినటువంటి గురుస్వరూపం దక్షిణామూర్తి, జగన్మాత ధరించినటువంటి గురుస్వరూపాలు శారదా సరస్వతి శ్యామలాదేవి. తిరువేంగి క్షేత్రంలో శ్రీ మన్ని గమాంతదీశికులు హయగ్రీవ స్వామి దర్శనం పొంది ఆ స్వామిపైన 33 శ్లోకాలను రచించారు. అందులో ప్రతి శ్లోకములోనూ హయగ్రీవ స్వామికి సంబంధించినటువంటి బీజాక్షరాలను మంత్రతంత్ర రహస్యాలను నిక్షిప్తం చేశారు. మందబుద్ధి పోగొట్టుకోవడానికి, అనర్ఘలమైన వాక్శక్తిని పెంపొందించుకోవడానికి, అపార ధారణాశక్తి జ్ఞాపక శక్తిని పాండిత్యం, సభలలో వాదగోష్ఠులు విజయం పొందడానికి ఈ శ్లోకాలు ఎంతో మహిమాన్వితంగా భాషిస్తున్నాయి. అందులో ఒక శ్లోకం, మనోగతం పశ్యతి యస్యదా త్వం మనీషానాం మానస రాజహంసం స్వయం పురూభావ వివాద బాజః కిం కుర్వతి తస్య గిరు యథార్హం. స్వామి, నిన్ను భక్తితో తమ మనసులో నిలుపుకొని దర్శించిన వారు హృదయం ఒక విలక్షణమైన మానస సరోవరం అవుతుంది. ఆ సరస్సులో నీవు ఒక మనోహరమగు రాజహంస వలె మహాదానందంతో తిరుగుతూ ఉంటావు. అట్టి వారు మాటలకై తెరబడరు. ప్రియము నిండిన హితకర వాక్కులు జిహ్వ క్రమందుండునట్లు నీవే పలికిస్తావు. భాగవతములు భగవాన్ హయశీరషాఢో సాక్షాత్ సయజ్ఞ పురుష తపనీయ వర్ణ ఛందోమయో ముఖమయో అఖిల దేవతాత్మ వాచో బభూ వర్షతే శతతోన్యనస్థః. సప్తకోటి మహామంత్రాల యొక్క, సమస్త యజ్ఞాల యొక్క, సర్వదేవతల యొక్క సమాహారమూర్తిగా హయగ్రీవ స్వామి చెప్పబడ్డాడు. హయగ్రీవ స్వామి ఊపిరి నుంచి వేదనాదాలను ఉద్భవించినట్లుగా చెప్పబడుతుంది. సర్వయజ్ఞమయ మంత్రమయ విద్యామయ దేవతామయ స్వరూపం హయగ్రీవ స్వామి. మహాభారతములో గాలవుడనే మహర్షి హయగ్రీవ ఉపాసన చేసినట్లుగా వర్ణించబడింది. ఉపనిషత్తులు ప్రత్యేకించి హయగ్రీవ ఉపనిషత్తును ఎన్నెన్నో మంత్రమంత్ర శాస్త్రరహస్యాలను వివరిస్తుంది. శంఖచక్ర మహాముద్ర పుస్తకాఢ్యం చతుర్భుజం సంపూర్ణ చంద్ర సంఖాశం హయగ్రీవం ఉపాస్మయే అని ఉపనిషత్ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తుంది. స్వామి తెల్లని కమలం మీద చతుర్భుజాలతో, అంకం మీద లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకుని ప్రకాశిస్తున్నాడు. స్వామి చేతిలోని శంఖం వేద జ్ఞానాన్ని, చక్రం మనశ్శక్తిని, బుద్ధిశక్తులను, విశ్వకాలచక్ర పరిబ్రహ్మణ శక్తిని సూచిస్తుండగా చిన్ముద్ర మహాముద్ర బ్రహ్మ విద్యకు, పుస్తకం లౌకిక విద్యలను ప్రతీకలుగా భావిస్తున్నాయి. స్వామి నుంచి విదజల్లబడుతున్నటువంటి కాంతులు తెల్లగా, స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నాయి. ఆ తెల్లదన్నం ప్రసన్నతకు, ప్రకాశానికి, సుస్పష్టతకు, తేటదనానికి, సత్వగుణానికి జన్మస్థానంగా, హృద్యంగా, ఆహ్లాదంగా, ప్రశాంతంగా కనబడుతుంది. భగవాన్ శ్రీరామకృష్ణులు ఎన్నో సందర్భాల్లో విద్యాశక్తి, అవిద్యాశక్తిని గురించి ప్రస్తావించారు. సమస్త విద్యాశక్తులు ఒకచోట రూపుకడితే ఎలా ఉంటుందో హయగ్రీవ స్వామి అలా ఉన్నాడు. హయగ్రీవ స్వామి అశ్వముఖంతో ఉండటం వెనుక పరమార్థాన్ని చూద్దాం. అశ్వశబ్దానికి అర్థం అశుం వ్యాప్తౌ వ్యాపించే లక్షణం, వేగగమన లక్షణం కలది అశ్వం. అందుకే సూర్యకిరణాలకు అశ్వాలని పేరు.
వేగంగా ప్రసరించే కాంతిని అశ్వమని పేరు. అలాగే విద్య కూడా విస్తృతంగా వ్యాపిస్తుంది. పరంపరగా వ్యాప్తి చెందుతూ అజ్ఞానపు చీకటిని పారద్రోలి జ్ఞానప్రకాశాన్ని ప్రశిస్తున్నది అటువంటి సర్వ విద్యా ప్రదాత హయగ్రీవ స్వామి. తన అంకం మీద లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకోవడం కూడా మనకు ఒక అంతరార్థాన్ని తెలియజేస్తుంది. విద్య ఎప్పుడు ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది, విద్య ఎప్పుడు ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది, అది లౌకిక సంపదల్నే కాదు మోక్ష సంపదను కూడా ప్రసాదిస్తుంది. ఇది లక్ష్మీ హయగ్రీవ తత్వం. తుభ్యం తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ విష్ణవే. విద్యారాజు అంటే సమస్త విద్యల అధిపతి ఈశ్వర సర్వ విద్యానాం హయగ్రీవ స్వామి. సమస్త విద్యలకు అధిపతి సర్వవాగీశ్వరేశ్వర. విష్ణు సహస్రనామాలు బ్రహ్మదేవుడు బృహస్పతి మొదలైన వాగీశ్వరులకు సైతం ఈశ్వరుడు అధిపతి బుద్ధి ప్రదాత హయగ్రీవ స్వామి. ఇంతటి మహిమానిత్వ హయగ్రీవ స్వామి ఆలయాలు తిరుమల కొండ మీద. తిరుమల కొండ మీద కంచిలోని ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామి పీఠంలో కనిపిస్తాయి. కంచిలోని ఈ ప్రదేశంలో హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి బ్రహ్మాండ పురాణంలోని లలితా వైభవం లలితా సహస్రనామాలు అన్ని బోధించినట్టుగా ఒక ఐతిహ్యం కనబడుతుంది. హయగ్రీవ స్వామి ఆవిర్భవించినటువంటి శ్రావణ పౌర్ణమి రోజు స్వామిని గురించి చింతన చేయడంలో స్వామికి ప్రీతి పాత్రులమవుతాము. మనకు చక్కటి ధార్మిక బుద్ధిని ప్రసాదించి మహోన్నత విషయాలను స్పష్టంగా హృదయగతం చేసుకుని జీవన క్షేత్రంలో వాటిని పాటించే అనుకూల పరిస్థితులను ప్రసాదించమని హయగ్రీవ స్వామిని మనసారా ప్రార్థిస్తాం. యావత్ మానవజాతి బుద్ధిశక్తులు అపార మేధో నైపుణ్యాలు విధ్వంసకర రాక్షస ప్రవృత్తులను కాకుండా కాపాడమని ఆ స్వామిని వేడుకుందాం. తల్లిదండ్రులు తెలుసుకోవలసినటువంటి నిజాలు. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు. హిరణ్యకశిపుడు హిరణ్యకశిపుడు తన కొడుకులలో చిన్నవాడు వినే విధేయతలు కలవాణిని ప్రహ్లాదుని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని శుక్రాచార్యుని గురుగ్రహములో చెండమార్పుని శిష్యరికంలో ఉంచాడు. ఒకరోజు కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నువ్వు ఇన్నలేం నేర్చుకున్నావు, నీకు ఇష్టమైన ఒక విషయం చెప్పున్నాన్న అని ఎంతో ప్రేమతో అడిగాడు ప్రహ్లాదుడు. ఈ లోకంలో జనులందరూ సంసారమని చీకటి నూతిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ నారాయణ నామస్మరణ మాత్రమే వెలుగుని జిమ్మే దారి దీపమని నేను నమ్ముతున్నాను అని తండ్రి మెచ్చని గురుదేవులు చెప్పని విషయాన్ని గుండెబద్దలు కొచ్చినట్లు చెప్పాడు. తండ్రికి గుండె ఆగినంత పని అయింది. ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. వీడు మూఢుడిలా ఉన్నాడు. చక్కటి గురుకులంలో చేర్పిస్తే చెప్పకూడని విషయాలు చెబుతున్నాడు అనుకున్నాడు. గురువులను పిలిచి ఏకాంతంగా మాట్లాడి స్పెషల్ కోచింగ్ ఏర్పాటు చేశాడు. డిస్టింక్షన్ రాకపోయినా ఉత్తీర్ణత అన్న సాధిస్తున్నాడన్న ఆశతో కొంతకాలం ఆ తర్వాత మళ్ళీ దగ్గరకు పిలిచి అదే విషయం అడిగాడు. ప్రహ్లాదుడు మళ్ళీ మొదటికే వచ్చాడు. అతడిలో ప్లేట్ వినయింపు లేదు. అతడు హరిభక్తి అన్న ఒక్కటే మేక్తో తయారు చేయబడింది. కనుక ఆ హరిభక్తిని పొందే మార్గం చెప్పి ఇదేం చదువుల సారం మరొక సత్యం నాకు స్ఫురించడం లేదు అని తేల్చి చెప్పాడు. తన తండ్రి శాఖ నుండి తేలుకోకముందే పోతనా మాచులు ఈ భాగవతంలోని మరికొన్ని మాటల పిడుగులను కురిపిస్తాడు. పోతనా భాగవత్యం